మరి ఆదిరోపులు ఈ పార్టీ చర్చలన్నీ కూడా జరిగినాయి. అందరికీ కూడా రీజనల్ కోఆర్డినేటర్గా అందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలని, అదేవిధంగా ఈరోజు కొద్దిమంది మీడియా మిత్రులు కొన్ని డౌట్లు లేవనెత్తడం జరిగింది. ఒకటైతే మన గౌలూరి దొరబాబు గారు పెద్దాపురం నియోజకవర్గంలో సోషల్ మీడియా పోస్టులు వచ్చాయని చెప్పారు. ఇవన్నింటికి అక్కడ కూడా వాస్తవం లేదు. అన్ని ఆయనే 24లో అభ్యర్థిగా కూడా దొరబాబు గారు కూడా పోటీ చేయబోతారని తెలియజేస్తున్నారు. అదేవిధంగా గౌరవ మంత్రి వర్యులు రేణన్న గారు ఎంపీగా పోతారని చెప్పి కూడా వస్తుంది. పార్టీలో అలాంటి ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు. రామచంద్రాపురంలోనే ఆయన 24లో కూడా పోటీ చేస్తారని చెప్పి కూడా అందరూ కూడా క్లారిఫికేషన్ ఇస్తారు. ఇటువంటి అపోహలు వద్దని చెప్పి కూడా తెలియజేస్తారు.